ಬರಗಾಲು ಮಾತ್ರ ತಪ್ಪು ಹೇಳ್ತಾನೆ ನನ್ನ ಮಾತು ಬಿದ್ದಿರುತ್ತೆ ఏం సార్ ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడ టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నా ఎందుకు సార్ మా వాణి కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా ఏంట్రాయ్ డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో అని డౌట్ వచ్చింది ఏంట్రా కుసావ్ అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోలేండ్రా ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను నీకు సిగ్గులేదు 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మర్డర్ చేస్తాను అండర్స్టాండ్ వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు ఏ లోకల్లో ఉన్నావో ఏమో చూపు నేను గుర్తు పట్టలేదా అయ్యా నా దేవుడు నువ్వా అయ్యా నన్ను తాకరాదు ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా బతికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది అదక్కడి రూల్ ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా వాడిని ఇంటికి రాని వాడు కాళ్ళని కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు నువ్వా చిన్నాడిది నీ అంశ ఒట్టు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అన్నావో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను అమ్మో అమ్మో ఎంత మాట వాడికి ఏమన్ను అయ్యా రాక రాక వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం నిజమా వస్తున్నా వస్తున్నా వస్తున్నా
తలుపులు బాత్రూడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫాడిని చేస్తానే అనుకున్నావు. భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు, పడుకో. అండి, రాఘవకు పంపించాల్సిన పాతికి వేల గురించి ఏం ఆలోచించారండి? అది అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ పాతికి వేల సంగతి అలా ఉంచు. కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజులు ఎలాగోలా ఆ పాతికి వేలు పంపిద్దామని చెబుదామన్నా. ఈ 500 అయినా పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవ సార్ చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారంటీ. ఈ కళ్ళ చూడు. కొండ్రా, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రం కూడా దాటించలేము. ఇంకా 5 రాష్ట్రాలు దాటాలతను. అదేమి చూడరా, 2000 ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నా. కాస్త రవడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మంచిపేరం, 1000 రూపాయలు ఇస్తారా? మీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫాడిస్తాయో అనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు బాబు. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, అది ఆడది అనుకుంటే మీరు తలొకతను నన్ను తనండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను. చెయ్యి చూసేదంత రఫ్గా నాతో పెట్టుకోకు, రఫ్ఫాడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ పోలుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్ పోడుసా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళండి రా. దీని తాలూకా ఏ దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుసా. పోదే పీకో. సారీ